నుంచే జాతీయ పోరు డిసెంబర్ తొమ్మిదిన ఢిల్లీలో సభ దసరా రోజున పార్టీ ప్రకటన పార్టీ పేరు మారుతుంది గుర్తు కారే భాజపాను గద్దెని గద్దె దించడమే ప్రథమ లక్ష్యం అంట మంత్రులు పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త చూసుకోవచ్చు ఉద్యమంలో బాపూజీ నాకు స్ఫూర్తి చిల్లర వల్ల శక్తులు కుయుక్తులతో ఆయన ప్రభ ఏనాటికి తగ్గదు అని చెప్పేసి ఆయన ప్రభ తగ్గదు ఎప్పుడైనా కానీ నువ్వు చెప్పకపోయినా కానీ గాంధీజీ గారిది ప్రభ తగ్గదు ఎప్పుడైనా కానీ తగ్గదు తగ్గది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్ అంట శాసనసభాపక్ష నేతగా కొనసాగు అది అయిపోయింది దగ్గర పడుతుంది మెల్లగా నెట్టుకుంటా నెట్టుకుంటూ వస్తాను కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలి పుదుచ్చేరిలో తీవ్రమవుతున్న ఉద్రిక్తత విద్యుత్ శాఖ ప్రైవేటీకరణపై ఉద్యోగుల నిరోధిక సమ్మె సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అవస్థలు విధులకు హాజరు కాకుంటే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పేసి మరి ఇక్కడ ధర్నా ఇక తెలంగాణలో చేసినటువంటి విఆర్ఎల్ చేసినటువంటి ధర్నా ఒక రోజు రాలల్లా అక్కడ బయటికి సంబంధించిన రాష్ట్రాలలో అయితే అట్లా ముందు పేజీల బ్యానర్ అయితే అనమాట తెలంగాణ స్వచ్ఛ గ్రామీణం స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై రెండులో ఆ దేశంలో తొలి ర్యాంకు టాప్ ఫిఫ్టీలో ముప్పై ఒక జిల్లాలకు చోటు అని చెప్పేసి మళ్ళొక కథ ఇంకా క్రీడా చరిత్రలో పెను విషాదం తొక్కిసలాట నూట ఇరవై ఐదు మంది దుర్మరణం వంద మందికి ఇంకా తీవ్ర గాయాలతో ఉన్నారట విషమంగా పదకొండు మంది పరిస్థితి ఇండోనేషియా ఫుట్బాల్ మైదానంలో ఈ ఘటన ఇది చాలా విషాదకరమైనటువంటి మీ మీ అభిమానం సల్లకుండా విశ్వ సంస్కృతిపై విచ్చుకత్తి వైద్య కళాశాలల్లో శృతిమించుతున్న ర్యాగింగ్ కట్టడికి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్ఎంసీ ఫిర్యాదులకు ప్రత్యేక మెయిల్ అని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ మెడికల్ కాలేజీలలో మొత్తం మీద అంతా విశ్వ సంస్కృతి విష విజిస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఎన్ఎంసీ ఏం చెప్తా ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్తా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చేయడానికి వీల్లేదని చెప్పేసి నేషనల్ హెల్త్ కమిషన్ చెప్తా ఉంది చెప్తున్నా కానీ వీళ్ళు మెడికల్ కమిషన్ చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు